దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రేష్టమైన దేవుని మాటలు వినక ముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగుదాం భజయంతము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా భజయంతము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా విమల శరాపును దూతగణములు చూడగలేని తేజోనిధివే మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మర నించితివే మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మర నించితివే శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్తా ప్రప్రథముడమరి కడపటి వాడ బ్రతుకై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముడమరి కడపటి వాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజన ఏమా జీవాధారం చేకొనవేమా స్తుతి నీ భజన మేమా జీవాధారం చేకొనవేమా స్తుతి శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో నుండి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయింది కదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నడిపింపు కొరకు మౌనతుడ సర్వశక్తిమంతుడ స్తుతిపాత్రుడ మీకు వందనాలనైనా జీవాధిపతి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించునైనా ప్రభువా, వారిని వారి కుటుంబములను వారి సంఘములను పరిచర్యను వారు చేసేటటువంటి రకరకాల ప్రవృత్తులను దీవించి ఆశీర్వించునైనా. ఈ మాటలు ప్రతి హృదయంలో బలపరచాలనైనా అనారోగ్యంగా ఉండే బిడ్డలకు ప్రభువ స్వస్థతలు కలిగి చేయాలి. ఎవరైతే నిస్పృహతో ప్రభువ వేదనతో కన్నీటితో ఉన్నారో వారందరూ కూడా సమృద్ధి చేత నింపబడాలి ప్రభువ.
మీరే వారితో మాట్లాడమని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రేష్టమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి. ఈ లోకంలో మనకి ఏదైనా ఆశీర్వాదం దొరకాలంటే దేవుని వద్దే దొరుకుద్ది. ఈ హగ్గయ గ్రంథంలో యెహోవా హగ్గయికి ప్రత్యక్షమై మాట్లాడుతూ తన ప్రజలు ఎలాగా తిరుగుబాటు చేశారో అవన్నీ చేసి చెప్పి దాన్ని చేసినందువల్ల వాళ్ళు పొందిన నష్టాలన్నీ జ్ఞాపకం చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు తిరుగుబాటు చేసిన జనాంగంగా ఉన్నారు కదా, చేసిన దాన్ని బట్టి మీ కొట్టలో ఏమన్నా ధాన్యం ఉందా, దేవునికి అనుకూలంగా నడవకుండా ఇష్టానుసారంగా నడిచిన దాన్ని బట్టి మీ కుటుంబాలలో కానీ మీ జీవితాల్లో కానీ ఏదైనా ఆశీర్వాదాలు ఉన్నాయా అంటూ, కొట్లలో ధాన్యం ఉందా, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ధాన్యం చెట్లు, ఒలివ చెట్లు ఫలించలేదు కదా, అంటే మీకు ఎలాంటి సమృద్ధి దొరకట్లేదు కదా, అయితే ప్రభు అంటున్నాడు ఇది మొదలుకొని ఇప్పటివరకు మీరు ఎలాగా జీవించారు, ఎలాంటి అనారోగ్య స్థితో, ఎలాంటి కొరతో, ఏ కొదువో, ఏ కన్నీరో, ఏ సమస్యో, ఏ వేదనో, ఎంత మీరు చేసినా మీ చేతికి రాని పరిస్థితో, చిల్లి సంచులు వేసినట్లుగా ఆదాయం మీ చేతికి దొరకకపోవటమో, మీ కస్సాధ్యత మీకు అందకపోవటమో, మీ బిడ్డలకు అందకపోవటం, ఏ స్థితిలో మీరున్నారో ప్రభు అంటున్నాడు ఈ వాక్యం ద్వారా. ప్రియమైన దేవుడరా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వించను, ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడండి. ఇప్పటివరకు ఒకవేళ ఒక్కొక్కసారి ప్రజల యొక్క అవిధేయతను బట్టి మీ పంటలు రాబడి రాదు అన్నాడు దేవుడు. ఎందుకనంటే ఆయన సైన్యం అనేటువంటి మిడతలు కానీ పసర పురుగులు కానీ పంటను తినివేసినట, ఈ పసర పురుగులు ఇవన్నీ కూడా ఆయన సైన్యం. ఇది గమనించాలి. దేవుని యందు భయభక్తులు లేని వారు, దేవునికి విరోధంగా జీవించేవారు ఏ పని చేసినా కలిసిపోటు రాదు. దేవునికి విధేయత కలిగి చేసినప్పుడు సమృద్ధి. అందుకని అంటున్నాడు, మీరు ఇప్పటివరకు ఎట్లా జీవించారు జీవించారు, ఇక నుంచి నా మాట వినండి, నన్ను అనుసరించండి, నన్ను ఆరాధించండి, ఇది మొదలుకొని మిమ్మను ఆశీర్వించను. ఈ వాగ్దానం ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీకే, ఇది మొదలుకొని అన్నాడు. ఇప్పటివరకు ఎట్లా ఉన్నావో నువ్వు స్వతంత్రించుకోవాలి. ఊరినే రాదు ఆశీర్వాదం. ఎస్, యేసుని ప్రభువుని నమ్ముచున్నాను, ఆయన ఆశీర్వాదించే దేవుడు నేను నమ్ముచున్నాను, ఆయన ఇవ్వగలడు అని నమ్ముచున్నాను. ఇదిగో నేను విధేయత చూపించి నా పాపములని విడిచి, విధేయత చూపించి విశ్వాసం ఉంచి ఆయన దగ్గర నుంచి నేను పొందుకోగలను అని నువ్వు విశ్వాసం ఉంచి ఖచ్చితంగా పొందుకుంటావు. అలాగే కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 12వ వచనంలో రాయబడ్డ మాట, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఎప్పుడు మర్చిపోడండి. నీ దగ్గర డబ్బు ఉన్నంతవరకు ఎవడైనా నీకు చుట్టం. నువ్వు డబ్బు లేకుండా పేదరికంలో ఉంటే నీ రక్త సంబంధులు కూడా ఎవరో మాకు తెలియదండి, చుట్టం కాదంటాడు. కానీ ప్రభు అంటున్నాడు నిన్ను నేను మర్చిపోను అంటున్నాడు. నువ్వు ఒకవేళ లోకానుసారంగా జీవించిన నిన్ను మర్చిపోను, ఎందుకంటే నువ్వు నేను సృష్టించిన సృష్టివి కనుక నిన్ను ఆ బిడ్డగా చేసుకోవాలని నాకు ఉద్దేశం. అందుకని మర్చిపోడు ఆయన, నేను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వించును, అహరోను వంశస్థులను ఆశీర్వించును. అహరోను వంశస్థులు అంటగా బోధించేవారు, యాజకత్వం చేసేవారు, దేవుని మాటలు ప్రకటించేవారిని ఆశీర్వస్తానంటున్నాడు, ఇశ్రాయేలును ఆశీర్వస్తానన్నాడు. ఇశ్రాయేల్ అనగా శరీర సంబంధమైన సున్నత కలిగిన వారు ఇశ్రాయేల్. అంత మాత్రమే కాకుండా బాప్తీసం ద్వారా మరి రక్షణ పొందిన వారు కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు కనుక దేవుని బిడ్డల్ని ఆశీర్వస్తానంటున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని ఆశీర్వస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా, ఇదండి సూత్రం, భయము భక్తి దేవుని ఎందు కలిగి ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. నీకు భయం లేదు భక్తి లేదు ఆశీర్వాదాలు రావాలి. ఎట్లా వస్తాయి? దేవుని వాక్యం చేత నువ్వు పట్టబడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, నీకు ఆశీర్వాదం రావాలని దేవుని ఉద్దేశం బాగా గమనించాలి. అసలు నువ్వు బాగుపడాలని నిన్ను ఎవరు కోరుకోరు, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలని ఎవరు కోరుకోరు, సొంత బంధువులే కోరుకోరు, మాకంటే పై స్థాయి ఉండకూడదని కోరుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన ప్రేమ, అది వెలలేని కొలవలేని ప్రేమ. ఆయన ప్రేమ ఏంటంటే
నిన్ను ఆశీర్వించాలని యెహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును అంటున్నాడు. అభివృద్ధి చేస్తాడు అండి అన్ని విషయాల్లో. కనుక ఆశీర్వాదం, ఆశీర్వాదం అసలు శ్రేష్టమైన దేవుని వాట వాగ్దానం ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆశీర్వాదాలు ఇవ్వటానికి. ఊరికనే రావు ఆశీర్వాదాలు, ఆయన బిడ్డలుగా మారాలి, విధేయత కలిగి ఉండాలి, ఆయన మాటల ప్రకారం జీవించాలి, ఆశీర్వాదాలు వస్తాయి. కనుక మీరు ఆశీర్వించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, నీకు ఆశీర్వాదం రావాలి అని అంటే నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులుగా నువ్వు చేయగలిగితే అందరూ కోరుకుంటారుగా. దేవుని కావాలి ఆశీర్వాదం, దేవుని కావాలి ఆశీర్వాదం, దేవుని కావాలి ఆశీర్వాదం, మేలు కావాలి కోరుకుంటారుగా. అవి పొందుకునే మార్గాలు దేవుడు చెప్తున్నాడు. నీకు ఆశీర్వాదం రావాలంటే మొదటిగా ప్రియమైన దేవుని మాటను వినాలి, దేవుని మాట వినాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు రాస్తాడు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలంటే అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదన సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, దీవించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినే నేడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. అంటే ప్రియమైన దేవుడా, ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి, ఎన్నో దీవెనలు ఉన్నాయి అక్కడ, సుమారు 28 దీవెనలు రాయబడి ఉండే. మొదటి వచనం నుంచి 14 వచనం వరకు చూస్తే ఈ దీవెనలన్నీ నీ గంప, నీ పిండి పిసుకు, నీ తొట్టి దీవింపబడి, అంటే నీకు సమృద్ధిగా ఆహారం ఉంటుంది. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఆశీర్వాదం, లో బయట నుంచి లోపలికి వస్తే ఆశీర్వాదం, సమృద్ధితో వస్తావు. ప్రియమైన ఇన్ని రకాలుగా నువ్వు దీవెనకరంగా ఉంటావు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎప్పుడంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అంటే హృదయం పూర్వకంగా మనస్సు పెట్టి, అది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్ చేసి ఆయన మీద దృష్టి పెట్టి ఆయన ఆరాధించాలి, ఆయన మాట వినాలి, వింటే దీవెనలు వస్తాయి. అలాగే అక్కడే 11వ అధ్యాయంలోనే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోనే 26వ వచనం నుంచి చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. ప్రభు అంటున్నాడు, మనకు ఒక ఫజల్ పెట్టాడు, దీవెన పెట్టాడట, శాపం పెట్టాడట, రెండు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల వింటే దీవెన అన్నాడు. ప్రిమేర్ ఇవి ఈ మాటలు మరలా చదువుకోండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26 నుంచి 28వ వచనాల వరకు దేవుడు మీ ముందు ఏం పెట్టాడు, దీవెనే పెట్టాడంట, శాపం పెట్టాడంట. దేవుని మాట వింటే దీవెన, దేవుని మాట వినని ఎడల ఆయన ఆజ్ఞలను అనుసరించిన శాపమని రాస్తుంది. మీరు మీ దేవుడే యెహోవా ఆజ్ఞలు వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గంను విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును అన్నాడు. మరి ఆయన ముందు పెట్టాడండి, దీవెన ఉంది, శాపం ఉంది. నువ్వు దీవెన రావాలంటే యెహోవా మాట వింటే దీవెన అన్నాడు. అలాగే దేవుని మాట వినకపోతే శాపం అన్నాడు. సెలక్షన్ నీదే, సెలక్షన్ నీదే. నీవు దీవించబడాలి. మరి ఒక వివాహ వ్యవస్థలోకి వచ్చావు, ఇంతవరకు ఎలాగ జీవించావో వేరే సంగతి. ఒక వివాహస్థత, నీకు భార్య వచ్చింది, బిడ్డలు వచ్చారు, వాళ్ళ పోషణ నువ్వు చూడాలి. వాళ్ళ పోషణ చూడాలి అంటే నీకు సమృద్ధి ఉండాలి, సౌకర్యం ఉండాలి, ఆహారం ఉండాలి, వస్త్రాలు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి. నీవైతే ఎలాగెలాగో బ్రతికావు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు నీకు కుటుంబం ఉంది, ఆ కుటుంబం క్షేమకరంగా ఉండాలి అని అంటే దీవెనలో ఉంటేనే క్షేమకరం కదా. అందుకని నువ్వు మరి దీవెనలే కోరుకోవాలి. ఎందుకంటే నీ కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ మీద ఆధారపడేటువంటి తల్లిదండ్రుల కొరకు నువ్వేం కావాలి, దీవెనే కోరుకోవాలి. దీవెన కోరుకోవాలంటే యెహోవా మాట వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. విషయం అది, నీకు ఆజ్ఞలేంటి, ఆయన మాటలు వినటం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చక్కని మాటలు, నువ్వు బైబిల్ రోజు చదువు. ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదు చెప్తాడు. అన్నాడు అదామా, ఇదిగో మంచి చెడ్డలను ఇచ్చేటువంటి ఈ వృక్ష ఫలాలు మీరు తినొద్దు, ఏం చేయకూడదో చెప్పాడు. ఈ తోటలోని ఫలాలన్నీ తినండి అన్నాడు, ఏం చేయాలో చెప్పాడు. జీవవృక్షం కూడా ఉందండి, తినమన్న దాంట్లో జీవవృక్షం కూడా. ఎంత శ్రేష్టమైంది పెట్టాడు తెలుసా, పర్టికులర్ కూడా పెట్టాడు.
దీవెనకరమైనవన్నీ పెట్టాడు, శాపకరమైనది పెట్టాడు. ఈ శాపం దగ్గరికే పోయాడు. కనుక ప్రేమేంద్రుడన ఆయన ఎప్పుడు ప్రేమ చేత మనకి చెప్తాడు, కానీ ఆయన మాట వినాలి. ఏదేదో చేయకూడదు అన్నాడు చేయకూడదు. అది ఏం చేయకూడదో బైబిల్ చెప్పుద్ది, ఏం చేయాలో బైబిల్ చెప్పుద్ది. కనుక అది పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీకు ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన మాటలు ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన అనుసరణ ఏంటి, ఏమి నడిపిస్తున్నాడు మొత్తం తెలుస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథంలోని విశేషాలన్నీ కూడా నీకు అర్థం కాకపోతే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ గ్రంథంలోని ఈ సారాంశం ఏంటో నాకు అర్థమయ్యేటట్టు చెప్పని నువ్వు అడగగలిగితే, నువ్వు పెద్ద పండితుడివి, ఉన్నతమైన చదువులు లేకపోయినా కాస్తంత చదువులైనా సరే దైవిక జ్ఞానంతో నింపి ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యంలో నీకు సారాంశాన్ని నేర్పుతాడు. ఆజ్ఞలు ఏంటో నేర్పుతాడు, మాటలేంటో నేర్పుతాడు, అనుసరించాల్సిన విధానం ఏంటో నేర్పుతాడు. నేర్పుతాడు ప్రార్థనలో నేర్పుతాడు. దేవుని వాక్యాన్ని చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభువు ముందు నువ్వు లోబడి ఉంటే ఆశీర్వాదాల చేత కుమ్మరుపడతావు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదం, నీ కుటుంబాన్ని బట్టి సమాజం ఆశీర్వాదం, నిన్ను కూడా నీ కుటుంబాన్ని బట్టి సంఘం ఆశీర్వాదం, మన సంఘాన్ని బట్టి రాష్ట్రం దేశం ఆశీర్వాదం. కనుక ఆశీర్వాదాలకి ప్రేమిద్దరు మన చేతుల్లో ఉంది. దీవెన ఉంది, శాపం ఉంది, ఏది సెలక్షన్ ఇష్టం. ప్రభు చెబుతున్నాడు దీవెన రావాలంటే ఆయన మాట వినాలి, వినకపోతే శాపం. కనుక ఆశీర్వాదాలు నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆశీర్వాదాలు రావాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఆశీర్వాదాలు రావాలంటే నీతిమంతుడిగా జీవించాలి. నంబర్ వన్, నీకు ఆశీర్వాదాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, మంచిదే. దీవెన పెట్టాడు, ఆ శాపం పెట్టాడు, దీవెనే కావాలని కోరుకుంటారు. ఎవరైనా కోరుకుంటారు, కోరుకోవాల్సింది అదే. మనుషులుగా మనం ఒక పరిజ్ఞానం దేవుడు మనకిచ్చాడు, విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ విచక్షణ చూపడం ఏంటంటే దీవెనకరం కోరుకోవటం విచక్షణ. కనుక నువ్వు ఆశీర్వించబడాలంటే ఒకటేంటంటే ఆయన మాట వినాలి, రెండోది ఏంటంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా చూడండి, సామెతలు 10వ అధ్యాయము 6వ వచనం అంటాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అంటే నువ్వు నీతిగా జీవించాలి. యోబుని దేవుడు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి, ఉట్టిగా సెలెక్ట్ చేసుకోవాలా? యోబుని గురించి అపవాదికి చెప్తున్నాడు, నా భక్తుడైన యోబుని చూసావా, అతని క్వాలిటీస్ చూసావా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడును విసర్జించిన వాడు, ఇన్ని క్వాలిటీస్ ఉండే. అందుకే అతని చుట్టూ కంచేశా, కుటుంబం చుట్టూ కంచేశా, ఆశ చుట్టూ కంచేశాను. నీతిమంతుడు కనుక నువ్వు నీతిమంతుడుగా ఉంటే ఆశీర్వాదం, యోబుకి ఆశీర్వాద కారణం అదే, అతను నీతిమంతుడు. కనుక ప్రియమైనదుడరా, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన మార్గములందు యథార్థంగా నడుచుకుంటారో జీవిస్తారో వారి మీదకి వర్షపు ధారలాగా వాళ్ళ తల మీదకి దీవెనలు కుమ్మరించబడతాయి. నీతిమంతుడిగా జీవించాలి. ఒకసారి ఆలోచించుకో, ఎలా జీవిస్తున్నావు నువ్వు? నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా, లోకానుసారంగా జీవిస్తున్నావా? నీకు ఆశీర్వాదం రావాలి కరెక్టే, కానీ ప్రభు అన్నాడు ఆయన మాట వినాలి. రెండు, నీతిమంతుడిగా జీవించాలి. చూడండి కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం అంటాడు, వాడు యెహోవాలను ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. 4వ వచనంలో కూడా ఏమంటాడంటే, వ్యర్థమనే దాని ఎందు మనస్సు పెట్టకయు. నీతిమంతుడు ఎట్లా ఉంటాడంటే, నీతి ఎప్పుడు బయలుపరచబడద్దంటే వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టక. లోకమంతా కూడా వ్యర్థమైంది. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం, ఇవన్నీ వ్యర్థమైనవి. అవేవి కూడా పరలోకాన్ని తీసుకెళ్ళవు. పరలోకాన్ని తీసుకెళ్లేది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే, రక్షణ మార్గం ఒక్కటే. వ్యర్థమైన వాటి ఎందు మనస్సు పెట్టగయు, కపటముగా ప్రమాణము చేయకయు. ఒక్కొక్కడు ప్రమాణం చేస్తాడు, తెల్లారి దాన్ని మర్చిపోడలే కానీ కావాలని ఎగ్గొడతాడు. మరి భలే చాలా తెలివిగా తప్పించుకుంటా అనుకుంటాడు, కానీ ప్రభు దగ్గర లెక్కలో రాయబడుతుంది, అది మర్చిపోద్దు. నేను భలే తెలివిగా వాడికి రాత్రి ప్రమాణం చేశాను, తెల్లారిగా నాకు గుర్తులేదురా అన్నాను, లేదా తాగిన మేకలు అన్నానేమోరా అని నువ్వు తప్పించుకోవచ్చేమో. నువ్వు చేసిన ప్రమాణం ప్రభు దగ్గర లెక్క ఉంటుంది, రేపు అక్కడ పోయినప్పుడు లెక్కలు చెబుతాడు. కపటముగా ప్రమాణము చేయకు. కొంతమంది ఏంటంటే చేయకూడదని నిర్ణయించుకుని చేద్దాం లేరా అని అంటాడు. కపటం,
వాడు ఎంతో ఆశ పెట్టుకుంటాడు కదా నువ్వు ఇస్తానంటే దేవుడు అన్నాడు పేదలకు ఎప్పుడు కూడా మీరు అన్యాయం చేయొద్దు అన్నాడు పేదలకు రెండోది నీ దగ్గర పనిచేసిన వాడి కూలి బెగబట్టొద్దు అంటాడు వాళ్ళని తిప్పొద్దు అంటాడు వాళ్ళ చేత నువ్వు పని చేయించావు వాళ్ళు చెమట కార్చి పని చేశారు వాళ్ళ కూలి కోసం తిప్పొద్దు ప్రభు అవన్నీ కూడా లెక్కలు చూస్తాడు కారణం ఏంటంటే నువ్వు ఎవడ కూలి అయితే బెగబట్టావో వాడు నువ్వు ఎగ్గొట్టినప్పుడు బలవంతుడు కనుక నువ్వేం చేయలేవు కానీ నిన్నేం చేయలేడు కనుక వాడు ఏం చేస్తాడంటే వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాడు వాడి పక్షంగా దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తాడు చాలా నష్టపోతావు ఇబ్బంది పడతావు ఇన్ని శ్రేష్టమైన విశేషాలు కపటమగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం అది నీతిమంతుడంటే కపటముగా ప్రమాణం చేయనివాడు వ్యర్థమైన దాని మనసు పెట్టనివాడు శుద్ధ హృదయం కలిగిన వాడు నిర్దోషమైన చేతులు కలిగిన వాడు నీతిమంతుడు నీతిమంతుడిగా ఉంటే ఆశీర్వాదం ఆయన మాట వింటే ఆశీర్వాదం మూడోది నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం ఇది చాలా ఇంపార్టెంట్ నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం అంటది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునది మెండుగా నువ్వు కొలతేయలేవు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా మెండుగా నువ్వు కొలతేయలేవు కనుక నమ్మకమైన వానికి దేవుని ఎడల నమ్మకం మనుషుల ఎడల నమ్మకం నిన్ను ఎవడనంటే అరే వాడు మాట ఇచ్చాడు నమ్మకంగా నెరవేరుస్తాడరా నెరవేర్చలేకపోతే చెబుతాడరా నా వల్ల కాదని నమ్మకమైన వాడరా పేదోడైనా నమ్మకమైన వాడరా అని అనగలగాలి నిన్ను దేవుడు కూడా చాలా ఇష్టపడతాడు నమ్మకమైన వానికి మెండుగా ఆశీర్వాదాలు నీ చదువులో కానీ నీ ఉద్యోగంలో కానీ నీ సేవలో కానీ నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ నమ్మకంగా ఉండాలి మోసం అనేది నమ్మకత్వానికి వ్యతిరేకం మోసం చేసేవాళ్ళంతా కూడా నమ్మకస్తులు కాదు నాలుగవదిగా కనికరం కలిగి ఉంటే ఆశీర్వాదం కనికరం కలిగి ఉంటే ఆశీర్వాదం నీకున్న దానిలో కొంత దరిద్రులకి ఇస్తే దేవుని వస్తుందన్నారు వాక్యం నీకు కలిగి ఉన్న దాంట్లో అందుకే అంటాడు చూడండి సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం అంటాడు దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెనుదని అన్నట దయాదృష్టి కలిగి దయగలిగినాడంట దయగలిగినోడు పేదోడైనా సరే మధ్యతరగతి కుటుంబస్తుడైనా సరే తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇస్తాడట ఎంత గొప్ప మాట చూడండి అతడు దీవెననందును అది కనికరం అది ఒక ఆయనట చలికాలంలో ఒక భిక్షగాడు వచ్చాడట ఇంటి ముందుకి బాగా చలి కొనిగిపోతున్నాడు ఎదుక సంతానం పెట్టారు చలి కొనిపోతున్నాడు కాబట్టి అన్నం పెట్టడమే కాకుండా ఏం చేశాడంటే ఒక చలి కోటు ఇచ్చాడట కోటు కప్పాడు అతనికి భిక్షగాడికి చలి కొనిగిపోతున్నాడు కోటు కూడా కప్పాడు కప్పి పంపించాడు ఆ రాత్రిట కలలో దేవుడే చలి కోటు వేసుకున్నట్టుగా కనబడ్డాడట ఏమండి అర్థమైందా దేవుడే చలి కోటు వేసుకున్నట్టే కనపడితే ఆ పేదవాడికి నువ్వు చలి కోటు కప్పితే కనికరం చూపిస్తే దేవుడు నిన్ను మెచ్చి నువ్వు పేదోడికి కాదు నాకే కప్పావు నాకే ఇచ్చావని దేవుడు సంతోషించి కనపడ్డాడు కనుక మనం కనికరం ఏంటంటే పేదల మీద కనికరము చూపించాలి కనుక పేదలకి ఏదైనా సహాయం చేస్తే యెహోవా కప్పించువాడు అన్నాడు అక్కడే 19:17 సామెతలో యెహోవా కప్పించువాడు అంట పేదలకు సహాయం చేస్తే కనుక కనికరము కలవారు దీవించబడతారు వారు కనికరించబడతారని రాస్తుంది కనుక మనం కనికరం చూపించాలి మరొకటి దేవుని మాట ఆలకిస్తే ఆశీర్వించబడతాం ఇంతకుముందు దేవుని ఆజ్ఞలను అనుసరించడం చేయటం మొదట ఏమన్నానంటే దేవుని ఆ మాట ప్రకారం ఆజ్ఞల ప్రకారం నడవటం ఇదేంటంటే ఆలకించాలి ఆయన మాట ఏంటో వినాలి చాలామంది చెవిని పెట్టరు ఆయన మాటలు కనుక దేవుని మాటలు మనం వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వించబడతాం అలాగే దేవుని సేవకిస్తే ఆశీర్వించబడతాం చాలా ఇంపార్టెంట్ ఇది చాలామంది ఏంటంటే దేవుని సేవకి ఏంటండి ఆ పాస్టర్ గారికి బాగానే సంపన్నుడు కదండి ఆయనకి మనం ఇచ్చేది ఏంటండి ఆయన సమృద్ధి కలిగినోడు ఆయనకు మనం ఇచ్చేది ఏంటండి మహాసంపన్నుడు అనుకుంటారు కానే కాదు నువ్వు దేవుని దేవాలయాలకు ఇచ్చి నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని పని కొరకు దేవుని కొరకు వినియోగించబడుద్ది
పనివాడు జీతమునకు పాత్రుడు, అడవన యాజకుడు దేవుని పక్షంగా నీ కోసం నిలబడి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసేటటువంటి సేవకుడైన ఆయన ఆయన కుటుంబం పోషించబడాలి. కనుక దేవుని దాసుడికి నువ్వు ఇవ్వాలి. అలాగే దేవాలయంలో కొన్ని పనులు ఉంటాయి, ఏదో ఒక పని అక్కడ ఉంటాయి, ఆ పనుల కొరకు ఆ దేవుని సేవ కొరకు నువ్వు ఇస్తే ఆశీర్వించబడతావు. అందుకనే దేవునికి ఇవ్వాలి అని అంటే ఉదాహరణ ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఏమన్నా అంటే, దేవునికి ఇవ్వాలి అని అంటే దేవుడు పేదోడని కాదు, దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకి ఇవ్వాలి, దేవుని పనికి ఇవ్వాలంటే దేవుడు పేదోడని నిన్న ఏమంటలే, దేవుడు నీ పేదరికాన్ని తీసివేయటాన్ని నేనేమంటున్నాడు. అది నువ్వు 20 ఒక 30 మానికలు ఒడ్లు భూమిలో విత్తితే, నారుగా చేసి నాటితే 30 మానికలు నీకు 30 బస్తాలు ఆ పొలం వేస్తుంది. అంటే నువ్వు నాటితేనే కదా నీకు 30 బస్తాలు వచ్చేది, నువ్వు విత్తితే కదా నీకు సమృద్ధి వచ్చేది, పంట వచ్చేది. అలాగే దేవుని సేవకు నువ్వు ఇస్తే కదా నీకు దేవుడు ఇచ్చేది. కనుక ప్రభు ఏమంటాడంటే, ఆయన పేదోడని ఏమంటలే, బాగా గమనించాలి, నీ పేదరికాన్ని తీసివేయటం కోసం ఇస్తామంటున్నాడు, సేవ కోసం ఇవ్వమంటున్నాడు. నీకు కలిగిన దాంట్లోనే నువ్వు అప్పులు చేసి ఇవ్వమని ఎప్పుడు దేవుడు చెప్పడు. అప్పులు చేసి భార్య బిడ్డలకి ఆహారం లేకుండా చేసో, గృహాలు లేకుండా చేసో, ఏమి లేకుండా చేసి ఇవ్వమనడు. నీకు కలిగిన దానిలో అందుకని ప్రత్యేకంగా చెప్పాడు, నీ దశ్యం భాగం దేవుని సేవకి ప్రేమిదడు. మలాకి 3:10 అంటాడు, నీ మందిరములో ఆహారం ఉన్నట్లు నీ దశ్యం భాగం తీసుకుని వచ్చి మందిరములు ఇచ్చి శోధించినడలా ఆకాశపు వాక్యంలు విప్పే పట్టజాలంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించిదని అంటాడు. దశ్యం భాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, చందాలు ఇవ్వాలి. అలాగే దేవుని మందిరంలో ఏదన్నా అవసరాలుంటే నీ కంటికి కనిపిస్తే అవి మరి అవి అన్నీ కూడా సమకూర్చడానికి నీ ప్రయత్నం చేయాలి, మొత్తం చేయాలని కాదు. కనుక పేదరికాన్ని మార్చే దేవుడు కనుక దేవుని సేవకిస్తే నీవు ఆశీర్వించబడతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన మార్గంలో నడిస్తే కనుక అవన్నీ కూడా సమృద్ధిగా మీకు ఇవ్వబడతాయి. రెండు మరొకటి ఏంటంటే, దేవుణ్ణి అడిగితే ఆశీర్వించబడతావు. నువ్వు ఎక్కడెక్కడో ఏదో అడిగి ఎంతో కూడా పొందుకోలేవు, కానీ దేవుణ్ణి అడిగితే నువ్వు ఆశీర్వించబడతావు. బాగా గమనించాలి. ప్రియమైన బిడ్డరా, అడుగుడి మీకు ఇవ్యబడును అని రాస్తుంది మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్యబడును. ఎబ్బేజు అడిగాడు, ఒకప్ప ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఆశీర్వించమని అడిగాడు. కనుక యాకోబు అన్నాడు ఆశీర్వించమని అడిగాడు, దేవుడు దాటిపోలా. అలాగే ప్రియమైన దేవుడు ఎబ్బేజు అడిగాడు, అయ్యా నన్ను ఆశీర్వించు, దేవుడు దాటిపోలా. ఎబ్బేజు గొప్ప ప్రార్థన చేశాడు కదండి, అయ్యా నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు అని ఎబ్బే అడిగాడు. కనుక ప్రియమైన దేవుడు రా, దేవుణ్ణి ఆశ్రయిస్తే దీవెనలు, దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాం, సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు, సురక్షితం ఇస్తాడు, స్థిరంగా ఉంచుతాడు, ఆయనే మన కేడింగా ఉంటాడు. కనుక ప్రేమేంద్రుడరా, నీవు ఆశ్రయించబడాలి. కనుక నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, దేవుని మాటని ఆలకించాలి, అలాగే నమ్మకంగా ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, సేవకివ్వాలి, దేవుణ్ణి అడగాలి. ఇవన్నీ చేస్తే సమృద్ధిగా నువ్వు ఆశ్రయించబడతావు. నీవు నీ కుటుంబము అలాగే మీ సంఘము అన్ని విషయాల్లో సమృద్ధిగా దీవించబడదురుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ.